Hi friends, welcome to Jaipal Lande channel. In this video, we will discuss the point of APEAMCET 2020. The total university college is NEC, self-financed college is NEC, private college is NEC. University college is university college, CSE, ECE, EEE, branch-wise is NEC, self-financed is NEC. Overall, APEAMCET is NEC, total CS is NEC, ECE is NEC. In this video, we will discuss the analysis of this video. But this video will skip this. చూడండి అదే విధంగా ప్రతి బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి యూనివర్సిటీ ఎన్ని సీట్లు ఉన్నాయి అనే ఒక అవగాహన ఉంటే మనం వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశం మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఇంతకుముందు కూడా ఏపీఎంసెట్కు సంబంధించి ఏ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ప్రాసెసింగ్ ఫీజు ఏముంటుంది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి రిజర్వేషన్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాము ఇక మీదట చేస్తూనే ఉంటాం మరి అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం ఆల్రెడీ మీరు ఏపీఎంసెట్కి సంబంధించిన వెబ్సైట్ చూసే ఉంటారు APEAMCET.NEC.IN దీంట్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అదేవిధంగా ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ కనుక క్లిక్ చేసినట్లయితే ఒక్కొక్క కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే టోటల్గా కాలేజెస్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఈ లిస్ట్ అంతా కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేయడం జరిగింది దీంట్లో టోటల్గా దీంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి కాలేజెస్ వచ్చేసి 378 కాలేజెస్ ఉన్నాయి దీంట్లో హైయెస్ట్ ఫీజు వచ్చేసి మీరు ఆల్రెడీ చెక్ చేసుకుని ఉంటారు హైయెస్ట్ ఫీజు వచ్చేసి మనకు 76,900 ఇది ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్సర్ విశాఖపట్నంలో ఉంది దాని తర్వాత అన్నీ కూడా 70,000 బిలో ఉన్నటువంటి కాలేజెస్ లిస్టే సో ఇది ఈ కాలేజీలకు సంబంధించి ఇక దీంట్లో టోటల్గా హైయెస్ట్ ఇంటేక్ ఉన్నటువంటి సీట్స్ వచ్చేసి ఈసీ ఈసీలో టోటల్గా అవైలబుల్గా ఉన్న సీట్స్ వచ్చేసి 23,705 సిఎస్ఈ 22,000 మెకానికల్ 14,000 ట్రిప్లీ 11,000 సివిల్ 10,000 ఫార్మసీకి సంబంధించి మనకు ఎంపీసీ వాళ్ళకు ఒక 50% బైపీసీ వాళ్ళకు ఒక 50% ఇక్కడ మనకు ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ వాళ్ళకు ఉన్న సీట్లు వచ్చేసి 4,136 ఐటీకి వచ్చేసి 3,500 సిఎస్ఎంఓ సిఎస్జి ఏఐడి కొత్తగా వచ్చిన కోర్సెస్ కూడా ఆల్మోస్ట్ మనకు 1,500, 1,600, 2,000 వరకు అయితే సీట్స్ ఉన్నాయి ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మనకు ఉన్నటువంటి సీట్ల వివరాలు ఇవి అగ్రికల్చర్కి వచ్చేసి అగ్రికల్చర్ ఎంపీసీ ద్వారా మనము తిరుగు కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వడానికి అగ్రికల్చర్లో 810 సీట్స్ సిఎస్సి అంటే సిఎస్ఓ ఇవన్నీ కూడా కొత్త కోర్సెస్ ఈ విధంగా టోటల్గా మనకు ఎన్ని సీట్స్ అందుబాటులో ఉన్నాయి అని అంటే టోటల్గా మనకు అందుబాటులో ఉన్న సీట్లు వచ్చేసి 1,04,267 సీట్స్ 1,04,267 సీట్స్ దీంట్లో యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీలో సిఎస్ఈ ఈసీ మెకానికల్ ట్రిపుల్ అన్నీ కలిపేసి మనకు యూనివర్సిటీ కాలేజీలో ఉన్న సీట్లు వచ్చేసి 3,581 సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ వచ్చేసి 2,566 సో దీంట్లో చాలామందికి డౌట్ అన్న సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఏంటి సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ యూనివర్సిటీ బట్ ఇక్కడ కాలేజ్ ఫీజు అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇంత ముందు మీరు ఆల్రెడీ ఒక లిస్ట్ చూపించాను ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇక్కడ ట్యూషన్ ఫీజు ఒకటే వేరియేషన్ అనేది ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా యూనివర్సిటీలానే ఉంటుంది మరి ట్యూషన్ ఫీజు మీకు కనుక రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే అది కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది అందుకని చెప్పేసి అంటే ట్యూషన్ ఫీజు అని వేరియేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ అన్నారు బట్ ఆల్మోస్ట్ అది కూడా మనకు యూనివర్సిటీలానే ఉంటుంది మీకు ఒకటి డౌట్ ఏంటంటే రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చెప్పేసి అనుకుంటారు రియంబర్స్మెంట్ వస్తుంది మీకు టెన్షన్ ఏం లేదు ఇక ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసి ఇక రిమైనింగ్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు 98,000 అంటే నియర్గా మనకు 1,00,000 సీట్స్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లోనే దీంట్లో యూనివర్సిటీలో సిఎస్సి వచ్చేసి యూనివర్సిటీలో సిఎస్సి ఈసీ ట్రిప్లీ మెకానికల్ సివిల్ ఇవన్నీ కలిపేస్తే మనకు మేజర్గా ఉన్నటువంటి బ్రాంచెస్లో 500, 550 వరకు అవుతున్నాయి అంటే ఇప్పుడు యూనివర్సిటీలో మీకు సిఎస్సి ఈసీ ట్రిప్లీ మెకానికల్లో సీట్ రావాలి అంటే ఉన్న 550 సీట్స్కి మరి ఎంత ర్యాంకు రావాలని మీరే ఒక ఐడియా అయితే వస్తుంది అనుకుంటున్నాను ఈ సీట్లకు సంబంధించి కూడా నేను లాస్ట్ ఇయర్లో ఏపీఎంసెట్కు సంబంధించి 2019ది కూడా మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ పైన ఆల్రెడీ ఒక వీడియో చేసాము అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏ విధంగా ఉందని సో ఏపీఎంసెట్ 2019 కట్ ఆఫ్ జైపాల్ లాండే అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే 2019కి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎవ్రీ ఇయర్ 18లో 17లో ఇలా ప్రతి ఇయర్ పైన మనం వీడియోలు చేస్తూ ఉన్నాము ఆ వీడియోస్ కనుక చూసినట్లయితే ఆ లిస్ట్ కనుక చూసినట్లయితే మీకు ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది ఆల్రెడీ
దీనిపైన మనకు 1 lakh వరకు వ్యూస్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఏపీ ఎంసెట్ 2019లో మనం ఆల్రెడీ చేసాము, 2020లో కూడా వీడియో చేసాము, 2020కి సంబంధించిన వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఇయర్ అంటే ప్రతి ఇయర్ కూడా మనం దానిపైన వీడియో చేస్తుంటాం. ఒకసారి ఆ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోలో మీకు ఓన్లీ 19దే కాదు 2019-2018 ఈ 2 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇచ్చాను, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక కాలేజీకి సంబంధించి టోటల్గా మనకు సిఎస్ఈసీ మెకానికల్ ట్రిప్లీ సివిల్ ఇవి వచ్చేసి 500 అబౌ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా 100 బిలో ఉన్నటువంటి కేసెసే ఉన్నాయి. అంటే ఫుడ్ టెక్నాలజీ కానీ అగ్రికల్చర్ కానీ ఐటీ, ఐటీలో కేవలం 66 సీట్సే ఉన్నాయి. ఫార్మసీలో వచ్చేసి 66. ఈ విధంగా టోటల్గా మనకు అవైలబుల్గా ఉన్న సీట్లు అంటే యూనివర్సిటీ లెవెల్లో 3581. ఇక సెల్ఫ్ ఫైనాన్స్డ్కి వచ్చేస్తే సెల్ఫ్ ఫైనాన్స్లో సిఎస్ఈ ఈసీఈ మెకానికల్ వచ్చేసి మనకు 500+ మైనస్లో సీట్స్ అవుతున్నాయి. సివిల్ ట్రిప్లీ ఫార్మసీ అండ్ ఎఫ్డిఈ ఐటీఈఐ దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజీలో ఉన్న అవైలబుల్గా ఉన్న సీట్లు వచ్చేసి 2566 సీట్స్ మట్టుకే ఉన్నాయి. సో ఇది ఇదంతా కూడా మీకు ఒక ఐడియా ఉంటే ఇప్పుడు అందరూ కూడా సిఎస్ఈ సిఎస్ఈ రిలేటెడ్ కోర్సెస్లో ఎక్కువ జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు, కాబట్టి సిఎస్ఈకి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి సంబంధించిన లింక్ ఈ వీడియో లింకు నేను ఇస్తాను మీ డిస్క్రిప్షన్లో. మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకు వచ్చిన ర్యాంక్కి మరి సీట్ వస్తుందా లేదా, అందరూ కూడా నాకు జేఎన్టు కాకినాడ కావాలి, జేఎన్టు అనంతపురం కావాలి, ఆంధ్ర యూనివర్సిటీ కావాలి అంటే అందరికి రావు. నేను చెప్పేది ఒకటి, మీకు 100 ర్యాంక్ వచ్చినా, 200 ర్యాంక్ వచ్చినా, 300 ర్యాంక్ వచ్చినా, 10,000 వచ్చినా, 1 lakh వచ్చినా, మీరు ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి. అంటే నా ఫస్ట్ ఏ ఆప్షన్ పెట్టుకోలేదు సార్ అనుకోవచ్చు, ఫస్ట్ యూనివర్సిటీస్ పెట్టేసుకోండి, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్డ్, తర్వాత టాప్ కాలేజ్. మీరు ఏదైతే ఆర్డర్ అనుకుంటున్నారో ఆ ఆర్డర్ మీరు ఒక 20 కాలేజెస్ అనుకుంటే 40 పెట్టేసుకోండి, 40 కాలేజెస్ అనుకుంటే 80 కాలేజెస్ పెట్టేసుకోండి. మీరు ఎన్ని కాలేజీలు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకునే ఎలాంటి నష్టం లేదు. కొంతమంది చెప్తా ఉంటారు మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవద్దురా, ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే లాస్ట్ ఆప్షన్ ఇస్తారని చెప్పేసి, అలాంటిది ఏముండదు. మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా, మీరు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగా, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా, మీ కేటగిరీ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అన్యాయాలు అక్రమాలు ఏం కూడా జరగవు. కాబట్టి మనకు సీట్లు చాలా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఒకవేళ సీట్ వస్తే, మంచి కాలేజీలో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది. ఇక సెకండ్ ఫేజ్లో సీట్ రావాలంటే కష్టం. ఎందుకనంటే ఇక్కడ మనకి ఏపీ గవర్నమెంట్ ఫుల్ రీయింబర్స్మెంట్ పేమెంట్ చేస్తుంది. ఇక్కడ ఎవరు కూడా ఆ కాలేజీకి ఎంత పేమెంట్ ఉంది అని చెప్పేసి భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే అందరు కూడా టాప్ కాలేజీ పెట్టేస్తారు. సో టాప్ కాలేజీలో నాకు సీట్ వస్తే నా ఫస్ట్ ఫేజ్లో నేను పోయి జాయిన్ అయితే ఆ కాలేజీ వదిలిపెట్టుకుని ఇంకొక కాలేజీకి వెళ్ళాను. కాబట్టి ఇక్కడ సెకండ్ ఫేజ్ పైన మీకైతే ఓప్స్ చాలా తక్కువ. ఫస్ట్ వస్తే బెస్ట్ కాలేజీలో ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్లో 20 అనుకుంటే 30 పెట్టండి, 30 అనుకుంటే 60 పెట్టండి, 60 అనుకుంటే 120 పెట్టేస్తారు. మీరు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. టోటల్గా అవైలబుల్గా ఉన్న సీట్స్ అయితే ఇవి. యూనివర్సిటీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, యూనివర్సిటీలో మనకు కేవలం ఉన్నటువంటి సీట్లు వచ్చేసి 3,500, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి 2,500, ప్రైవేట్ కాలేజీలో నియర్గా 1 lakh సీట్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా సిఎస్ఈసీ ట్రిపుల్ఈ మెకానికల్ అయితే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలో అయితే కేవలం 500+ మైనస్లోనే సీట్స్ ఉన్నాయి. ఇది టోటల్గా మనకు సీట్లకు సంబంధించిన అనాలిసిస్. మరి ఇంతకుముందు ఏపీకి సంబంధించి 2020లో మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను, వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.